మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ఉదాహరణలో పనస రైతుల దళారులు నిండా ముంచుతున్నారు రైతుల దగ్గర నుంచి వంద నుంచి నూట యాభై వరకు కొనుగోలు చేస్తున్న దళారులు మార్కెట్లలో నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అమ్ముకుంటున్నారు దీంతో తమకు తీవ్ర నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పండించిన పంటను అమ్ముకోలేక నిల్వ చేసుకోలేక నానా అవస్థలు పడుతున్నారు గతంలో విక్రయాలు బాగానే జరిగాయి అయితే ఈసారి తక్కువ ధరకే దళారులు కొనుగోలు చేస్తూ ఉండటంతో కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు ఉద్దానంలో పండించే పనసకాయలకు మంచి డిమాండ్ ఉంటుంది శుభకార్యాలు పెళ్లిలలో పనసతో వివిధ వంటకాలు కూడా చేస్తూ ఉంటారు దీంతో ఇక్కడి నుంచి ఒడిషా ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ అస్సాం ప్రాంతాలకు వ్యాపారులు పెద్ద ఎత్తున తరలివస్తూ ఉంటారు దీంతో ఏటా ఈ ప్రాంతంలో లక్షల్లో వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి అయితే ఈ ఏడాదిలో దళారులు పంటను తక్కువ ధరకే కొనుగోలు చేయడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు అంబ అమావాస్య సావిత్రి అమావాస్య ప్రాంత పనస పండ్లను కొనుగోలు చేస్తారు వీటికి మంచి గిరాకీ ఉంటుంది ఒడిశా ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ తదితర రాష్ట్రాలకి ఈ సంవత్సరం పంట దిగుబడి బాగుంది కానీ ధర లేకపోవడంతో రైతులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు గతేడాది నష్టపోయామని మళ్లీ ఈసారి కూడా అదే పరిస్థితి ఎదురైందని రైతులు ఆందోళన చెందుతున్నారు పంటలకు మంచి ధర ఉన్నప్పుడు విక్రయించుకునే విధంగా అక్కడి ప్రాంత రైతుకు కోల్డ్ స్టోరేజ్ను ఏర్పాటు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు ఈ సంవత్సరము పచ్చికాయలు కొనేవాళ్ళు అది భారీ మాగిపీసారు దానివల్ల నష్టపోయినాము పళ్ళు కూడా రేట్లు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి మా దగ్గర వంద నూట యాభై లెక్క అంటున్నారు వాళ్ళు మార్కెట్లో నాలుగు వందలు ఐదు వందలు ఆ రేంజ్లో అమ్ముకుంటున్నారు కానీ మాకంటూ మరి లాభం కానీ ఏమీ లేదు డలార్లకే ఉంది దీని కాయలు తీసుకోవడానికి ఏదైనా స్కోల్ స్టోరేజ్ ఏదైనా ఒకటి ఏర్పాటు చేస్తే మాకు కొంచెం మేలు చేసినలాగా ఉంటుంది ఇది మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాము అయితే మార్కెట్లో లో పెద్ద పండు నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు మధ్య చిన్న పరిమాణం గలవి రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై వరకు ధర పలుకుతోంది అమ్మామావాస్య పర్వదినం సందర్భంగా ఇచ్చాపురం వరకు ఆటోలు ఆంధ్ర సరుకు రవాణా వాహనాల్లో తీసుకొచ్చి విక్రయిస్తారు కొన్నింటిని ఇక్కడ నుంచి ఒడిషా పర్మిట్ ఉన్న వాహనాల్లో బ్రహ్మపురకు తరలిస్తారు ఖర్జూరం జాతి పనాస పండుకు మంచి గిరాకీ ఉంటుంది కానీ దళారులు పనస రైతుల దగ్గర చేతివాటం చూపిస్తున్నారు రైతుల దగ్గర నుంచి దళారులు తక్కువ ధరకి కొనుగోలు చేసి మార్కెట్లో మాత్రం ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు దీంతో రైతులు నిండా మునిగిపోతున్నారు నేను కమిటీకి చెందిన బాలకలక్ష్మి నరసింహమూర్తి అనే రైతును నేను గత ముప్పై ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాను కొబ్బరిలో అంతర పంటగా జీడి పనస మామిడి వేస్తున్నాము మామిడి జీడి తర్వాత పనస ముఖ్యమైన పంటగా ఉంది ఇక్కడ దీనికి ఉన్న మార్కెటింగ్ ఒరిస్సా వెస్ట్ బెంగాల్లో అయ్యే జరిగితే వాళ్ళు ఇక్కడ నుంచి బ్రాకర్స్ తీసుకెళ్ళేసి అక్కడ సేల్స్ పెట్టుకుంటున్నారు కానీ ఇక్కడ రైతు కొన్నప్పుడు మాత్రం రైతుకి వర్షాలు లేక అందుబాటులోకి రావడం లేదు పంట ఆ పింది టైంలో కానీ ఈ పిందే పౌడర్ తయారు చేస్తే షుగర్ ముందున్నది ఒక ఇది చేసి ఇండస్ట్రీలు కూడా పెట్టున్నారు కేరళలో మాత్రం దీనికి పనస్తలు చిప్స్గా తయారు చేసి ఈ మహిళా సంఘాలకని ఉన్న ఉపాధి హామీ కింద దీనికి ఇది చేసుకుని అవి స్టోరేజ్ చేసుకొని సేల్స్ చేసుకుంటున్నారు అదే ఆ రకంగా ఏదైనా ఇక్కడ ఇండస్ట్రీలు ఏర్పాటు చేసి మహిళలకి ఉపాధి కల్పించినట్టు ఉంటుంది మహిళా సంఘాలకి పని కల్పించినట్టు ఉంటుంది ఈ మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీన్ని గమనించి ప్రభుత్వం ఏదైనా ఒక సెంటర్ ఏర్పాటు చేసి ఇండస్ట్రీ పరంగా చేస్తే బాగుంటుందని రైతులు ఆశిస్తున్నాను అంబా సావిత్రి అమావాస్యగా పిలుచుకునే పర్వదినాల్లో అమ్మవారికి కొత్త పండ్లు సమర్పిస్తారు అమ్మ చలదనం కోసం అమ్మవారిని ఇంటి ఆడబిడ్డగా భావించి వాటిని అందిస్తారని ఒడియా వేద పండితులు చెప్తూ ఉంటారు వైష్ణవాలయాల్లోనూ పండ్లను బంధుమిత్రులతో కలిసి స్వీకరించడం అక్కడి ఆన్వాయితే ఈ పండుగ పర్వదినంలో పనసకు మంచి గిరాకీ ఉంటుంది కానీ దళారులు రైతుల దగ్గర నుంచి అందినకాడికి పంటను తక్కువ ధరకు తీసుకెళ్లి రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు ఇకనైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు పనస పంట రైతులకు ఎదురుదెబ్బ తగిలింది పెద్ద మధ్య తరహా చిన్న పరిమాణాల్లో పండ్లు వచ్చాయి అరవై శాతం దిగుబడిని కాయలున్నప్పుడే రైతులు ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తారు మిగిలిన పండ్లను విక్రయిస్తారు పండ్లల్లో డెబ్బై శాతం విక్రయాలు వైశాఖ అమావాస్య కోసం జరుగుతాయి ఒడిశా సంస్కృతిని పాటించే వారిలో ప్రతి కుటుంబం చిన్నదో పెద్దదో పనస కొనుగోలు చేస్తారు అమ్మ అమావాస్య సావిత్రి అమావాస్య పర్వదినం పాటించే వారు ఉద్దానం ప్రాంత పనస పండ్లను కొనుగోలు చేస్తారు ఈ నేపథ్యంలో వీటికి మంచి గిరాకీ ఉంటుంది ఒడిశా ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ తదితర రాష్ట్రాలకి రవాణా అవుతాయి గతేడాది కన్నా ఈ సంవత్సరం పంట దిగుబడి బాగుండటంతో పాటు గిరాకీ పెరిగింది గతేడాది నష్టపోయామని ఏడాది కొంతమేర లాభం వచ్చిందని రైతులు అంటున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి